Welcome to Ayurveda Mantra, Veda Mantra, the essence of Veda and Vaidya. ఈ రోజున అందరికీ సమస్య జుట్టు రాలిపోవడం. మానసికంగా శారీరకంగా ఎంతో బాధపడుతూ ఉంటారు. జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం. సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోకపోవడం, అంటే పోషకాల లోపం ఏర్పడటం, లేదా ఏదన్నా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడటం, ఔషధాలు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం, తలని రోజు శుభ్రపరచకపోవడం, లేదా అతిగా ప్రతిరోజు ఎక్కువ గాఢత కలిగిన షాంపూలతో తలని శుభ్రపరుస్తూ ఉండడం, ఈ కెమికల్స్ డైస్ వగేరాలు ఇలాంటి వాటితో తలని ఎక్కువగా కెమికల్ ట్రీట్మెంట్కి ప్రోన్ చేయడం, అట్లాగే తలలో వచ్చే కొన్ని రకాల వ్యాధులు చుండ్రు, సెబోరిక్ డెర్మటైటిస్ ఇట్లాంటివి, అలాగే వంశ పారంపర్యంగా కూడా జుట్టు పల్చంబట్టడం రాలడం అన్నది చూస్తూ ఉంటాం. వీటికి ముందుగా ఆయా సమస్యలకి అనువైన చికిత్సలు చేయించుకుంటూ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ రోజున మనం చూస్తే మార్కెట్లో మనం వాడే నూనెలన్నీ కూడా నిజంగా మన తలకి అప్లై చేయవలసిన నూనెలు కాదు. ఒకసారి మనం మార్కెట్లో వెళ్ళి చూస్తే దాదాపు 95% నూనెలు అసలు కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆముదం కానీ, బాదం నూనె కానీ కానే కాదు. అవన్నీ కూడా లైట్ లిక్విడ్ పారాఫిన్ అనే పెట్రోలియం బైప్రోడక్ట్తో తయారు చేయబడిన హెర్బల్ హెయిర్ ఆయిల్స్ పేరుతో మార్కెట్లో అమ్ముతున్న ఒక రకమైన పెట్రోలియం బైప్రోడక్ట్. దీన్ని మనం తలకు అప్లై చేసినప్పుడు సహజంగానే వెంట్రుకలు పల్చబడిపోయి రాలిపోతూ ఉంటాయి. మనం తలకి కేవలం కొబ్బరి నూనె కానీ, ఆముదం కానీ, నువ్వుల నూనె కానీ, బాదం నూనె కానీ మాత్రమే వాడాలి. కానీ మనమేం చేస్తున్నాం, ఈ నూనెలు వదిలేసి ఈ పెట్రోలియం బైప్రోడక్ట్ అయిన ఎల్ఎల్పిని ఎక్కువ ఖరీదుతో కొనుక్కుని దాన్ని వాడుకుంటున్నాం. ఇది అందరూ కూడా గమనించవలసిన విషయం. మనం మార్కెట్లో నూనెలు కొనేటప్పుడు వాటి మీద ఇంగ్రీడియంట్స్ ఏమి రాసున్నాయో చూసి దాన్ని కొనుక్కోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సరే, ఈ జుట్టు రాలడానికి కారణాలు తెలుసుకున్నాం. దీనికి చికిత్స చేయాలా? ముందుగా మనకు అందుబాటులో ఉన్న గృహ వైద్యాన్ని మాత్రమే ఆశ్రయించాలి. ఆయుర్వేదం అంతా కూడా గృహంలోనే ఉంది. ఈ విధంగా ముందు కొబ్బరి నూనె కానీ, ఆముదం కానీ, నువ్వుల నూనె కానీ, బాదం నూనె కానీ తీసుకుని కొంచెం గోరువెచ్చ చేసి మాడికి చక్కగా పట్టించి మన్నాడు దాన్ని కుంకుడు రసంతో స్నానం చేసి శుభ్రపరచుకోవాలి. ఇలా వారానికి కనీసం 3 సార్లు గనక చేస్తూ ఉంటే జుట్టు రాలడాన్ని మనం ఆపగలం. అట్లాగే మన పరిసరాల్లో దొరికే కలబంద రసం, అట్లాగే మెంతి రసం, ఇంకా ప్రధానమైనది గంజి. ఈ గంజిలో మంచి బి కాంప్లెక్స్ ఉంటుంది. సో ఈ గంజిని కూడా తలకు అభ్యంగం చేసి మన్నాడు కుంకుడు రసంతో గనక తలస్నానం చేస్తే మనం చక్కగా జుట్టు రాలడాన్ని ఆపగలం. కొన్ని కారణాల వల్ల మన జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేయలేకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే మనం జుట్టు రాలడాన్ని ఆపుకోగలం. ఆయుర్వేదంలో ఈ జుట్టు రాలడం ఆపడానికి మరియు కొత్తగా జుట్టు మొలకెత్తడానికి ప్రత్యేకమైన తైలాల్ని చెప్పారు. వాటిని క్షీరపాక విధానంలో తయారు చేస్తారు. అంటే తైలాల్లో ఆవు పాలతో కలిపిన క్షీరపాక విధిలో తైలం తయారు చేస్తారు. దీనివల్ల జుట్టు రాలడాన్ని తొందరగా అరికట్టవచ్చు. అట్లాగే పూర్తిగా మళ్ళీ రాలిపోయిన జుట్టుని మళ్ళీ రప్పించడం చేయవచ్చు. ఇది ఆయుర్వేదంలో సంపూర్ణంగా సాధ్యం.